వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ముందుగా బిజినెస్ బ్రీఫ్ చూద్దాం, తర్వాత అనలిస్ట్తో మాట్లాడదాం. భారత స్థూల దేశీయ ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 6 నుంచి 6.3% మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్. ప్రభుత్వానికి అంచనాల కన్నా తక్కువ ఆదాయాలు నమోదయ్యే అవకాశాలే దీనికి కారణం అని పేర్కొంది. ఇక వినియోగదారుల డిమాండ్కి అనుగుణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఫ్లాట్స్తో కూడిన అపార్ట్మెంట్సే కడుతున్నారని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఆన్రాక్ నివేదిక వెల్లడించింది. కోవిడ్ పరిణామాల నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్కు వీలుండేలా పిల్లలు ఆన్లైన్లో చదువుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన గదుల్ని కట్టడం వల్లే ఈ ఫ్లాట్స్ విస్తీర్ణం పెరుగుతోందని తెలిపింది. గత ఏడాదిలో అత్యధిక డిజిటల్ చెల్లింపు లావాదేవీలు నమోదైన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే టాటా మోటార్స్ అనుబంధ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వర్ ల్యాండ్ రోవర్ సంప్రదాయ పెట్రోల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిశగా పరివర్తన చెందనుంది. 2025లో తొలి విద్యుత్ కారును ఆవిష్కరించనున్నట్టు చెప్పారు జేఎల్ఆర్ చైర్మన్ ఎం చంద్రశేఖర్. అలాగే మన దేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో 3 రెట్లు పెరిగాయి. గతేడాది మేలో యూఏఈతో కుదిరిన సమగ్ర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దీనికి కారణమని తెలుస్తోంది. ఇక దేశీయ మార్కెట్లు లాభాల్లో స్టార్ట్ అయ్యాయి. సెన్సెక్స్ 154 పాయింట్ లాభంతో 62,756 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 38 పాయింట్ లాభంతో 18,601 వద్ద ట్రేడ్ అవుతోంది. సెక్టర్ ఇండెక్స్ చూసుకుంటే పవర్, రియాలిటీ, టెక్, ఆయిల్ అండ్ గ్యాస్ సహా ఆటో రంగాల్లో కూడా షేర్లు లాభాల్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక గోల్డ్ రేట్స్, బంగారు ధరలు చూస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 55,500 ఉంటే 24 క్యారెట్స్ 10 గ్రాములకు గాను 60,550 రూపాయలుగా, చెన్నైలో 55,900 ఉంటే 24 క్యారెట్ల బంగారు ధర 61,000 రూపాయలుగా కనిపిస్తుంది. విజయవాడలో 22 క్యారెట్స్ 10 గ్రామ్స్కి 55,500, 24 క్యారెట్లు 60,550, ముంబైలో 55,500, 24 క్యారెట్ల బంగారు ధర 60,550, కిలో వెండి 74,500 రూపాయలుగా కనిపిస్తుంది. ఇక అనలిస్ట్తో మాట్లాడదాం, గీతానంద్ గారు సిద్ధంగా ఉన్నారు. మార్నింగ్ అండి గీతానంద్ గారు. గుడ్ మార్నింగ్ గారు. యా సో ఏంటి సార్ ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి పరిస్థితి? గత 2 రోజులుగా దిద్దుబాటుకు లోనైనటువంటి మార్కెట్ ఈరోజు ప్రస్తుతానికి పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నప్పటికీ కొంత నెగటివిటీయే ఉండేటువంటి అవకాశాలు కనపడతాయి. దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గత 47-48 సెషన్లుగా నిఫ్టీ కంటిన్యూస్ గా 20 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. ఇది వెరీ రేర్ కేసు, అంటే చాలా స్ట్రాంగ్ ట్రెండ్ ఉంటే తప్ప ఇది సాధ్యపడదు. ఇంత పెద్ద స్ట్రాంగ్ ట్రెండ్ ఏమవుతుందంటే జస్ట్ కొద్దిగా కరెక్షన్ కానీ కన్సల్టేషన్ కానీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జూన్ లో నెక్స్ట్ ఈ వీక్ కానివ్వండి తర్వాత వీక్ కానివ్వండి ఈ 2 వారాలు కొంత కన్సల్టేషన్ ఫేజ్ నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగానే మార్కెట్ కొంత కరెక్షన్ గురవుతుంది. ప్రస్తుతానికి నిఫ్టీ 7 పాయింట్లు లాభంలో కొనసాగుతుంది. అయితే దీనికి గట్టి మద్దతు కింద మనకి 18,500 స్థాయి నిలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఇదే స్థాయిల దగ్గర ఒక 1 వీక్ కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ కూడా మనం అప్సైడ్ బ్రేక్అవుట్ చూసాం. కాబట్టి 18,500 స్థాయి కీలకమైనటువంటి మద్దతు కింద ఉంటుంది. ఆ మద్దతును కోల్పోతే 20 డేస్ మూవింగ్ యావరేజ్ సేవిస్తున్నటువంటి 18,452 స్థాయి అనేది మరొక మద్దతు స్థాయి కింద ఉంటుంది. అలాగే అప్సైడ్ మార్కెట్ వెళ్ళాలి అంటే 18,648 మొదటి రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఆ స్థాయిని దాటినట్లయితే 18,764 ఈ స్థాయి మరొక అవరోధం కింద ఉంటుంది. ఈ 2 స్థాయిని దాటాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక కీలకమైనటువంటి సెక్టోరియల్ ఇండెక్స్ కింద చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ ఫ్రైడే రోజు ఇది 20 డేస్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. సేమ్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 47 రోజుల పాటు కంటిన్యూస్ గా 20 డేస్ మూవింగ్ యావరేజ్ పైన చెల్లించిన తర్వాత ఇప్పుడు దిద్దుబాటుకు లోనైంది. సో బ్యాంకింగ్ రంగం నుంచి కూడా ఒకవేళ ఈ స్టాక్స్ పతనం అయితే 44,000 స్థాయి కీలకమైనటువంటి మద్దతు కింద ఉంటుంది. ఆ మద్దతును కోల్పోతే 43,571 స్థాయిని పరీక్షించేటువంటి అవకాశం ఉంది. అలాగే అప్సైడ్ 44,320 స్థాయి అనేది కీలకమైనటువంటి అవరోధం కింద ఉంటుంది. ఆ స్థాయిని ఛేదించగలిగితే 44,600 స్థాయిని పరీక్షించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది వారం కొంతవరకు సాధ్యపడదనే చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మార్కెట్ లో వీలైనంత వరకు సబ్దుగా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు కీలకంగా మనకి జీడిపి డేటా, సిపిఐ డేటా ఈ 2 ఈ రోజు మనకి పోస్ట్ మార్కెట్ మన దేశంలో సంబంధించినటువంటి జాతీయ అంశాల కింద చెప్పుకోవాలి. ఈ డేటా కీ పాయింట్ కింద ఇన్వెస్టర్స్ దృష్టి సారిస్తుంటారు. అలాగే ఈ వారం ఫెడ్ వడ్డీ రిజర్వ్ రేట్లు యుఎస్ ఫెడ్ ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా ట్రెండ్ స్తబ్దుగా ఉంటుంది. కాబట్టి అదే కొనవడి ఇక్కడ కూడా కొనసాగు. ఇంకొకటి గమనించాల్సింది అమెరికాలో కూడా సిపిఐ డేటా ఈ వారమే రిలీజ్ అవుతుంది. కాబట్టి డేటా పరంగా చూసినట్లయితే చాలా డేటా పాయింట్స్ ఉన్నాయి మార్కెట్ ని ఫ్లక్చువేషన్ గురి చేసేది. కాబట్టి మార్కెట్ కొంత స్తబ్దుగా ఉంటుంది. ఈసిబి, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ మీటింగ్ ఉంది, చైనా ఐఏపి మీటింగ్ ఉంది, హౌసింగ్ డేటా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్ కొంత ఫోకస్డ్ గా ఓన్లీ సెక్టోరియల్ బేస్ గా కదిలేటువంటి అవకాశం ఉంది.
గుడ్ రిజల్ట్స్ రావడం వల్ల ఆటో స్టాక్స్ లో మూమెంటం ఉండొచ్చు, అలాగే టైర్స్ లో కూడా సిమెంట్ స్టాక్స్ లో కూడా కొంత మూమెంటం ఈ వారం ఉండడానికి అవకాశం. వాట్ అబౌట్ ఆయిల్ సార్? చమురు రంగ షేర్స్ పరిస్థితి ఏంటి? ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా ఈ రంగంలో? రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అయితే చాలా ఎక్కువ దిగుమతులు మనం చేసుకుంటున్నాం, అయితే ధరలు మాత్రం ఎలాంటి ఇంపాక్ట్ లేదు. సో వాట్ యు సే? సో మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నప్పటికీ ప్రైస్ లో రష్యా నుంచి ఈవెన్ మనం బార్గెయిన్ చేసి తీసుకున్నప్పటికీ ప్రైస్ డైరెక్ట్ గా కన్స్యూమర్ కి అయితే రీచ్ కాలేదు మన ఇంపాక్ట్. ఇదేమైందంటే ఇక్కడ నుంచి రీఫైన్ చేసి మరొక దేశాలకి ఎక్స్పోర్ట్ చేసినటువంటి కంపెనీల లాభాల మీద పడింది. అది రీసెంట్ గా మనం చెప్పుకున్నట్లుగా ఐఓసి స్టాక్ ని బయింగ్ కి సానుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఆయిల్ రంగం నుంచి ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఐఓసీ స్టాక్ వైపు దృష్టి సారించవచ్చు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ప్రస్తుతానికి 90 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. గత కొద్ది రోజులుగా 92-93 ఈ స్థాయిలో ఇది రెసిస్టెన్స్ ఎదుర్కొని అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. వన్స్ ఇది 92 ఈ స్థాయి కనుక దాటినట్లయితే మరింత వేగంగా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దాదాపు 98-99 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది. ఆల్మోస్ట్ 5-6% షార్ట్ టర్మ్ లో అప్ సైడ్ కనపడుతుంది స్టాక్. గుడ్ సార్. అయితే యూరోజోన్ సంక్షోభంలోకి వెళ్ళడం అక్కడ జీడిపి భారీగా పడిపోవడానికి మరోసారి కారణం చెప్తున్నారు. ఆర్థిక మాంద్యంలోకి రిసెషన్ లోకి వెళ్లే ఛాన్స్ ఏమేరకు ఉందంటారు? సో యూరోజోన్ లో కొంత ప్రాబ్లం ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యాలు కూడా మదుపులోకి వస్తూ ఉండడం కొంత ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళినా కూడా మనం బయటపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయని చెప్పి అర్థమవుతుంది. రేపు 14వ తారీఖు యుఎస్ ఫెడ్ సమావేశంలో మనకి అంతర్జాతీయంగా ఎలాంటి ట్రెండ్ కొనసాగుతుంది అనేది అర్థమవుతుంది. మన దేశం పరంగా చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ అదుపులోకి వచ్చింది, యుఎస్ లో కూడా అదుపులోకి వచ్చినటువంటి మాట గత 2 సార్లు కూడా మనం చూసాం. సో ఇది ఒకవేళ యూరోజోన్ సంక్షోభంలో ఉన్నా దాని నుంచి బయటపడడానికి త్వరగా క్విక్ గా బయటపడడానికి అవకాశాలు కనిపిస్తుంది. అయితే జూన్ జూలై ఈ నెలలు ముగిసేసరికి మనం ఇక ఆర్థిక మాంద్యం అనే మాట గురించి, ఆర్థిక మాంద్యంలో రికవరీ బాట పడుతున్నాం అనే మాట వైపు వెళ్తాము. సో రికవరీ అయితే కనపడుతుంది. సిమెంట్ రంగ షేర్లు సార్ ఒడిదుడుకులు ఉండే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. నిర్మాణం పెరిగితే ఆటోమేటిక్ గా సిమెంట్ షేర్లకు ధర లభిస్తుంది అంటారా? ఎస్, నిర్మాణ రంగంలో వస్తున్నటువంటి మార్పులు దీంతో పాటు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడులు ఇన్ఫ్రా రంగంలో ఈ రెండు కీలకంగా ఉంటాయి. ఇంతకు ముందు కూడా మనం అల్ట్రాటెక్ సిమెంట్ ఇలాంటి స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం. 7,500 ఈ స్థాయిలో చెల్లిస్తుంది, ప్రస్తుతానికి 8,100 ఈ స్థాయిలో చెల్లిస్తుంది. సో ఈ స్టాక్ దిద్దుబాటుకు లోన్ అయితే కొనుగోలుకు అవకాశం ఉంది. అంటే 8,000 అనేది గట్టి మద్దతు కింద నిలుస్తుంది. ఒకసారి ఒక బిగ్ గ్రౌండ్ నెంబర్ దాటిన తర్వాత స్టాక్ అంత త్వరగా ఆ నెంబర్ కింద సెటిల్ కావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం 8,200 స్థాయిని కూడా పరీక్షించాం కాబట్టి ఈ స్టాక్ ఈ సెక్టర్ నుంచి ఈ స్టాక్ హాట్ ఫేవరెట్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, ఫార్మా కంపెనీస్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది కరెక్ట్ టైమే అంటారా? సో ఫార్మా రంగం నుంచి చూసినట్లయితే గత కొద్ది కాలంగా ఫార్మా రంగ స్టాక్స్ లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రమే నడుస్తుంది. ఎక్కువగా కూడా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ఈ స్టాక్స్ లో. సో ఇప్పుడు సన్ ఫార్మా కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి 1,000 ఈ స్థాయి దాటినప్పటికి 1,010 ఈ స్థాయి దాటినప్పటికీ మళ్ళీ దిద్దుబాటులోనే 984-985 ఈ స్థాయిలో ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ కూడా గత కొద్ది కాలంగా ఒక ఛానల్లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో ఆ ఛానల్ బ్రేక్అవుట్ వచ్చేంత వరకు దీంట్లో క్విక్ మూమెంటం అనేది ఉండదు. ఈవెన్ ఎంటైర్ సెక్టర్ కూడా సిఎన్ఎక్స్ ఫార్మా సెక్టర్ కనుక చూసినట్లయితే సెక్టరల్ ఇండెక్స్ కంప్లీట్ గా ఒక ఛానల్లో ట్రేడ్ అవుతుంది. 14,800 నుంచి 11,500 స్థాయిలో ఒక ఛానల్ ట్రేడ్ అవుతుంది. ఈ ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ సెక్టర్ లో ఉన్నటువంటి అన్ని స్టాక్స్ లోనూ మూమెంటం దొరుకుతుంది. ఈ లోపల 1 or 2 స్టాక్స్ మాత్రమే మూమెంటం లో ఉంటాయి, మిగతా స్టాక్స్ ట్రెండ్లెస్ గా కొనసాగుతుంది. ఫారెన్ ఫండ్స్ 2,900 కోట్లు సార్ జూన్ లో ఇప్పటికే. ఎఫ్ఐఏల కొనుగోళ్లు డిఏల కొనుగోళ్లు రెండు కూడా మార్కెట్ దోషం ఇచ్చేటువంటి అంశాలే. అయితే గత సంవత్సరం చూస్తే మనకి ఎఫ్ఐఏలు పెద్దగా కొనుగోలు జరిపారు, అమ్మకాలు జరిపారు. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ దాకా కూడా ఇంచుమించుగా నికర అమ్మకందారులుగానే ఉన్నటువంటి మాట వాస్తవం. గత మేలో కానివ్వండి, ఏప్రిల్లో కానివ్వండి, ఇప్పుడు జూన్ లో కానివ్వండి, ఎస్పెషలీ జూన్ లో లాస్ట్ వీక్ ఒకే ఒక వారం మనకు ఆర్బీఐ రిజర్వ్ మనకి వడ్డీ రేట్లు ఏదైతే పెంపుదల గురించి మాట్లాడింది అదే వారంలో 1,400 కోట్లు దాకా కూడా కొనుగోలు జరిగింది. సో ఎఫ్ఐల కొనుగోళ్ల మద్దతు అనేది మార్కెట్ కి స్ట్రాంగ్ గా ఉంది. డెఫినెట్ గా ఇది మంచి ర్యాలీకి కారణం అవుతుంది. వన్స్ ఆల్ టైమ్ హై నిఫ్టి కనుక క్రాస్ అయినట్లయితే డెఫినెట్ గా మనకు 10-15% ఇండెక్స్ లో అప్సైడ్ చూడడానికి ఛాన్సెస్ కనపడుతుంది. ఆల్రైట్ గీతానంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో. మళ్ళీ రేపు ట్రెండ్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వన్స్ అగైన్.